నేను ఒక ట్వీట్ చూశాను చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని మరి ఆ రోజు ఎన్టీ రామారావు ఎందుకు గుర్తురాలేదేనా ఎన్టీ రామారావు పెట్టిన 2 రూపాయలు బియ్యం తీసేశావు ఎన్టీ రామారావు పెట్టిన విద్యుత్ సబ్సిడీ తీసేశావు ఎన్టీ రామారావు పెద్ద మహదాశయంతో మహిళల కోసమే చేసిన పెద్ద మహిళల్ని మోసగించాడు కదా ఆయన చేసిన గొప్ప పని మధ్య నిషేధం అది ఎత్తేశావు ఎత్తేసిన నువ్వు నీ అధికారంలో ఉండగా చంద్రన్న బీమా చంద్రన్న తోప చంద్రన్న ఇంకోటి చంద్రన్న క్యాంటీన్లు చంద్రన్న భోజనాలు ఇవన్నీ పెట్టావే ఎన్టీఆర్ పేరు ఎక్కడ పెట్టలేదు నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడడానికి అర్హత ఎక్కడ ఉంది మేమేమంటానంటే ఒక పెద్ద స్ఫూర్తిదాయకమైనటువంటి పేరు వైద్య రంగంలో ప్రజాసేవకి అంకితమై రూపాయి డాక్టర్గా కోట్లాది మంది ప్రాణాలు నిలపడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరున ఆ రోజు 2003 వరకు ఉన్న కాలేజీలు తప్ప కొత్తగా ఒక అడిషనల్ కాలేజీ తీసుకురాలపోయే ప్రభుత్వం పరంగా నీకెంతసేపు ప్రైవేట్ 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 నీకు అందులో స్వార్థం ఉంది ఇక్కడ ప్రభుత్వ పరంగా 28 కళాశాలలు ఏర్పాటు చేసి ఆ కళాశాలల్లో చదివే పిల్లల మనస్సుల్లో ఈ సేవాభావం పెరగాలని వైఎస్ఆర్ గారి పేరుని మేము ప్రతిపాదించాం ఇవాళ ఆయన ఏమంటాడంటే ఆయనది ఒకే ఎజెండా ఎన్టీ రామారావు మరణానికి కారణమై చూడండి ఉన్నంతసేపు ఆయన్ని హింసించాడు తర్వాత ఎవరు పాపం మర్చిపోతారు ప్రజలకు షార్ట్ మెమరీ అనుకుంటాడు ఆయన అనుకుని ఆయన ఏం మొదలుపెట్టాడు ఎన్టీ రామారావు గారు జపం చేసి మళ్ళీ పార్టీని వంచించిన ఒక 2-3 పర్యాయాలు మోసగించగలిగాడు ఆ రోజు ఇంకొక మాట కూడా ఉంది ఎన్టీ రామారావు గారు బీసీలకు చాలా గొప్పగా చేశారంటాడు పాపం ఎన్టీ రామారావు మోసపోయిన ఒక టర్మ్ 2 టర్మ్లో బీసీలు కూడా మోసపోయారని తెలుసుకోవడానికి ఆలస్యమైంది దాన్ని ఇవాళ ప్రచారంలో తీసుకొస్తున్నాడు వారి కుటుంబ సభ్యులకి అడిగే నైతిక హక్కు ఎక్కడ ఉందండి నేను దగ్గుబాటు గారి ఒక వీడియో చూశాను నేను ఆ రోజు బాలకృష్ణ గారు తర్వాత హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి వెళ్ళారు ఎన్టీ రామారావు గారిని దించేసేటువంటి క్రమంలో ఒక్కసారి యార్లగడ్డ వారు చెప్పారు ఎన్టీ రామారావుకి భారతరత్న ఇమ్మనంటే చంద్రబాబు నాయుడు ఎలా అడ్డుపడ్డాడు అనేటువంటి విషయాలు అక్కడ వాది అన్ని సాక్ష్యాలతో సహా బయటకు వస్తున్నాయి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంది ఏంటంటే ఆయన అబద్ధాలు నమ్ముతారు ఎప్పుడు ఇవాళ మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం నీ ఒక మాట మాట్లాడి మారిస్తే జనం దగ్గర నిన్ను నమ్మే పరిస్థితి ఉండదనేది వాస్తవాలన్నీ కూడా ట్వీట్స్ లేకపోతే వీటితో వస్తూ ఉన్నాయి మరి ఆ రోజు ఈ కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు గారి మానసిక క్షోభకు కారకుడై ఆయన పడినటువంటి క్షోభ ద్వారా మరణించితే దాన్ని అడ్డుకోలేనటువంటి కుటుంబ సభ్యులకి అడిగేటువంటి నైతిక హక్కు ఎక్కడ ఉంటుంది